శుభోదయం పిల్లలు, థర్డ్ క్లాస్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ FA3 తెలుగు టెక్స్ట్ బుక్. అమ్మా, FA3 తెలుగు టెక్స్ట్ బుక్ లో మీకు పేజ్ నెంబర్ 3లో చూడండి. 3లో మీకు ఉన్న లెసన్ ఏంటంటే విద్యార్థి. విద్యార్థి అంటే ఏంటి? స్టూడెంట్. విద్యార్థి అంటే ఎవరు? స్టూడెంట్ అనమాట. విద్యార్థి అంటే మీకోసం కొన్ని నీతి పాఠాలు అనేవి ఇచ్చారనమాట, అవి మీరు పాటించాలి. చూడండి, నిలిపి కుదురైన దస్తూరి నేర్చుకోము, వ్రాయవలను ముత్యాల సరాల రీతి, చదువు వారలు విసిగి వేసారు నటుల గొలుసు రాతలు రాయకు తెలుగు బిడ్డ. నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి పోయం. నిలిపి కుదురైన దస్తూరి నేర్చుకోము, వ్రాయవలను ముత్యాల సరాల రీతి, చదువు వారలు విసిగి వేసారు నటుల గొలుసు రాతలు రాయకు తెలుగు బిడ్డ. అంటే ఏంటంటే, కుదురైన అంటే అందంగా, అందంగా ఉండే దస్తూరి. దస్తూరి అంటే ఏంటి? రైటింగ్. దస్తూరి అంటే ఏంటి? రైటింగ్ అమ్మ. నేర్చుకోము అంటే అందంగా ఉన్న రైటింగ్ నేర్చుకోండి. నేర్చుకోము అంటే అందంగా ఉన్న రైటింగ్ నేర్చుకోండి. వ్రాయవలెను ముత్యాల సరాల రీతి అంటే మీ రైటింగ్ ఎలా ఉండాలంట? ఆ ముత్యాల దండల్లా ఉండాలంట. ఓకే, ఆ ముత్యాలు అనేవి ఎలా ఉంటాయి? దండలు, ముత్యాల దండలు, అంత అందంగా ఉండాలన్నమాట. చదువు వారలు విసిగి వేసారు నటులా అంటే మీ రైటింగ్ చూసి చదువుతారు కదా, వాళ్ళు విసిగిపోయి వేసారు, వేసారు అంటే బాధపడేటట్లుగా ఉండకూడదు మీ రైటింగ్ చూసి. గొలుసు రాతలు రాయకు తెలుగు బిడ్డ అంటే ఒక అక్షరంతో ఇంకొక అక్షరం కలిపి రాయకూడదు. మీ రైటింగ్ అనేది ఎలా ఉండాలి? ముత్యాల దండలలాగా చూడ్డానికి అందంగా, చదివే వారికి విసుగు లేకుండా బాధపడకుండా ఉండేలా ఉండాలి. చూడండి, ఇక్కడ కొన్ని అర్థాలు ఉన్నాయి. నేను ఇక్కడ చూడండి అమ్మా, ఇప్పుడు ఈ పోయమ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆల్రెడీ ఇందులో మీకు అర్థాలు చెప్పాను. ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి, కుదురైన. కుదురైన అంటే ఏంటి? అందంగా ఉండే. కుదురైన రాత్రులు అంటే అందంగా ఉండే రాత్రులు అనమాట. దస్తూరి, దస్తూరి అంటే ఆల్రెడీ చెప్పాను. ఏంటి దస్తూరి అంటే? వ్రాత. సరాలు, సరాలు అంటే ఏంటి? దండలు. సరాలు అంటే ఏంటమ్మా? దండలు. రీతి, రీతి అంటే విధానం. వేసారు, వేసారు అంటే బాధపడు. అంటే మీరు రైటింగ్ చూసి వేసారు అని అన్నారు కదా, అంటే బాధపడకూడదు, బాధపడే విధంగా మీరు రైటింగ్ రాయకూడదు. ఒకసారి ఇక్కడ తాత్పర్యం చదువుతున్నాను చూడండి. తెలుగు బిడ్డ, అందమైన రాతను నీవు నేర్చుకోవాలి. అంటే అందంగా ఉండే రైటింగ్ నువ్వు నేర్చుకోవాలి. అక్షరాలు రాస్తే ముత్యాల దండలలాగా ఉండాలి. నువ్వు రైటింగ్ రాసావనుకో, చూసేవారికి ఎలా ఉండాలి? ముత్యాల దండలలాగా ఉండాలన్నమాట. చదివే వాళ్ళు ఆ వ్రాతను చూచి విసుగు చెంది బాధపడేటట్లు ఒక అక్షరంతో మరొక అక్షరం కలిపి గొలుసు రాతలు రాయకూడదు. అంటే ఒక అక్షరంతో ఇంకొక అక్షరం కలిపి గొలుసు రాతలు అనేవి మీరు రాయకూడదమ్మా. మీ రైటింగ్ అనేది ముత్యా దండల్లా ఉండాలి. నెక్స్ట్ చూడండిమ్మా పోయము. శ్రద్ధ లేని ఎడల చదువు సాములు రావు, శ్రద్ధ ఇన్న రాని చదువు లేదు, శ్రద్ధ కలిగే నేని చంద్రమండల యాత్ర సులభ సాధ్యమేగు తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, చూడు మళ్ళీ చదువుతున్నా చూడండి ఇది. శ్రద్ధ లేని ఎడల చదువు సాములు రావు, శ్రద్ధ ఇన్న రాని చదువు లేదు, శ్రద్ధ కలిగే నేని చంద్రమండల యాత్ర సులభ సాధ్యమేగు తెలుగు బిడ్డ. అంటే ఏంటంటే, ఓ తెలుగు బిడ్డ, శ్రద్ధ లేని ఎడల, శ్రద్ధ అంటే ఏంటి? ఇష్టం. అంటే నీకు ఇష్టం లేని ఎడల చదువు అనేది వస్తుందా? రాదు. శ్రద్ధ ఉండరాని చదువు లేదు. ఒకవేళ నీకు ఇష్టమైంది అనుకో చదువు పట్ల, ఆ చదువు అనేది రాకుండా ఉండదు. నీకు కంపల్సరీ ఆ చదువు అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి మనం, శ్రద్ధ కలిగే నేని చంద్రమండల యాత్ర. నీకు ఇష్టం ఉండదు అనుకో చంద్రమండల యాత్ర. యాత్ర అంటే ఏంటి? ప్రయాణం. ఆ ప్రయాణం అనేది కూడా సులభతరంగా మారిపోతుంది అనమాట. సులభ సాధ్యమేగు తెలుగు బిడ్డ అంటే చాలా సులువుగా వెళ్ళొచ్చేచ్చు నువ్వు చంద్రమండలం. అంటే ఈ పోయం యొక్క భావం ఏంటంటే, శ్రద్ధ ఉంటే అంటే చదువు మీద ఇష్టం ఉంటే ఆ చదువు అనేది ఎలాగైనా మీకు వచ్చేస్తుంది. ఒకవేళ ఇష్టం లేదనుకో ఆ చదువు అనేది మీకు రాదు. ఎంత ఇష్టం ఉన్నా సరే చదువు అనేది రాకుండా ఉండదు. శ్రద్ధ ఉంటే చంద్రమండల యాత్ర అయినా మనకి సులభంగానే ఉంటుంది అని కవి చెప్తున్నాను అనమాట. చూడండి, శ్రద్ధ అంటే ఏంటి? ఇక్కడ ఇష్టం మీకు అర్థాలు ఇచ్చారు, ఇష్టం లేదా ఆసక్తి. యాత్ర అంటే ఏంటి? ప్రయాణం. ఓకే, దీని యొక్క భావాన్ని ఇక్కడ ఇచ్చారు, నేను చెప్పిందే ఉంటుంది. చూడండి, తెలుగు బిడ్డ, ఆసక్తి లేకపోతే చదువు సాములు రావు. ఆసక్తి ఉంటే ఎలాంటి చదువైనా రాకుండా ఉండదు. ఆసక్తి ఉంటే చంద్రమండలం మీదకు ప్రయాణం సులభంగా చేసి రావచ్చు. ఓకే, మీకు ఈ రెండు పోయములు అర్థమైంది కదమ్మా. ఈ రెండు పోయములు మీరు బాగా చదవండి. చదివి మీ హోంవర్క్ బుక్లో మీరు రావాల్సింది ఏంటంటే, ఈ యొక్క ఫస్ట్ పోయం అర్థాలు, దాని యొక్క తాత్పర్యం, సెకండ్ పోయం అర్థాలు, దాని యొక్క తాత్పర్యం మీరు మీ హోంవర్క్ బుక్లో రాయండి. ఓకేనా అమ్మా, మీకు ఇది అర్థమైంది కదా? ఓకే, థ్యాంక్ యూ.